ఒక ప్రవక్త అని ఉన్నాడు, వాడు తన మతిలో తన బుద్ధిలో ఏదైతే తోచిందో దాన్ని తన అనుయాయులకు చెబుతున్నాడు. కాబట్టి ఆ మతి నుంచి వచ్చింది కాబట్టి అది మతం అని అనిపించుకుంటుంది. ఈరోజు హిందూ అని ఏదైతే మీరు వాడుతున్నారో అది సమీపకాలంలో వచ్చిన శబ్దం. ప్రాచీన కాలం నుంచి మనలో ఉన్నటువంటి శబ్దం సనాతన ధర్మం అని. దీనికి సనాతన ధర్మం అని పేరు, వైదిక ధర్మం అని పేరు. సనాతనం అంటే అతి ప్రాచీన కాలం నుంచి ఉన్నది. వైదిక ధర్మం అంటే వేద ప్రతిపాద్యమైన ధర్మం. ఈ హిందూ అనే శబ్దం ఈ ఒక 300-400 యువతల వచ్చినటువంటి శబ్దం కానీ అంతకు పూర్వం ఉన్నటువంటి శబ్దం కాదు. కాబట్టి ఈ శబ్దాన్ని విమర్శ చేయాల్సిన పని మనకు లేదు. దీన్ని మనం సనాతన ధర్మం అని, వైదిక ధర్మం అని పిలవాలి. ఈ ధర్మమే ఈ దేశంలో అనాది కాలం నుంచి ఉన్నటువంటిది అనేదే యథార్థమైన విషయం. నిజమే, కానీ ఇవాళ మనకి సనాతన ధర్మం అంటే మళ్ళీ దాన్ని ప్రవచించడానికి నిర్వచించడానికి చాలా కాలం పడుతుంది. ఇవాళ అంటే మైండ్ సెట్లో మనం హిందువు అని ఫిక్స్ అయిపోయిన క్రమంలో ఇప్పుడు నన్ను మీరెవరు నేను హిందూ అని చెప్తాను. కాదు, మీరు నేను సనాతన ధర్మాన్ని అయిన అనాలి మీరు. అదే నేను సనాతను. మన తన నా తండ్రి నా తాత దగ్గర అంత పరిపూర్ణంగా రాలేదు. కాదు, మా నాత మీ తండ్రి మీ తాత ముత్తాత వాళ్ళంతా సనాతన ధర్మయ్యలు, సనాతన ధర్మయ్యలు వాళ్ళ పరంపరలో వచ్చారు. మీరు అంటే భవిష్యత్తులో మనం ఎలా ప్రచారపడాలి? మనం అంతా సనాతన ధర్మానుయాయులం అనే ప్రచారం చేసుకోవాలి మనం.